తాను మీలో ఒకరినేనని తనను మనస్ఫూర్తిగా ఆదరించాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి తాటిపత్తి చంద్రశేఖర్ కోరారు. పెద్ద దోర్నాల్లోనే శివసదనం అతిథి గృహంలో వైసీపీ మండల కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు గంటా వెంకటరమణారెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించారు. చంద్రశేఖర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కృష్ణారెడ్డి అన్నగారు, జాని అన్నగారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి లక్షల మందికి తాగునీరు, వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. మండల కేంద్రానికి తొలిసారిగా విచ్చేసిన నియోజకవర్గ నూతన సమన్వయకర్త తాటిపత్రి చంద్రశేఖర్ ను నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నటరాజ్ సెంటర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మ పద్మజ, సర్పంచి చిత్తూరి హారిక, అమిరెడ్డి రామిరెడ్డి, షేక్ అబ్దుల్ మజీద్, ధర్మా నాయక్, జోగి వెంకట నారాయణ, సింగారెడ్డి పోలిరెడ్డి, ఆళ్ల ఆంజనేయరెడ్డి, దర్శనం నాగయ్య, వెన్నా కాశిరెడ్డి, దుగ్గింపూడి వెంకటరెడ్డి, దూదేకుల కాసిం పీర తదితరులు పాల్గొన్నారు. రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఆ మొత్తాన్ని పెంచే అవకాశం ఉంది. ఆ దాంతో పాటుగా ఒక ఎరువులు గంటల కొద్ది ముసలి ప్రాయంలో వెళ్లి ఎండలో నిలబడి కేవలం ఎరువుల కోసం నిలబడి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? లేదా మన గ్రామాలలో విత్తనాల కోసం చనిపోయినటువంటి వాళ్ళు లేదా మన గ్రామాలలో? ఈ రోజు ఆ పరిస్థితి మీ ఇంటి వద్దకి, మీ గడప వద్దకి పశువులకు ఏమన్నా ఇబ్బంది ఉంటే చూడడానికి డాక్టర్, పొలంలో వేసుకునేటటువంటి పంటకు సంబంధించిన విత్తనాల గురించి చెప్పడానికి ఒక నిపుణుడు, అలాగే మన భూములు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎన్నో సంవత్సరాల నుంచి వారి హక్కు కలిగి రిజిస్ట్రేషన్లు లేక వారి బిడ్డల ఉద్యోగాల కోసమో లేదా విద్యా అభ్యాసం కోసమో వారు ఏదైనా లోన్ పెట్టుకోవాలంటే వాళ్ళకి హక్కులు ఉండేవి కాదు, వాస్తవమా కాదు? ఇవాళ ఆ భూముల మీద హక్కులు ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నా. రూపాయి తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినటువంటి మహాగణుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇన్ని గొప్ప కార్యక్రమాలను చేస్తుంటే ఒక జెరాక్స్ తీసుకునే దగ్గర నుంచి పథకాన్ని మీ ఇంటి వద్దకు వచ్చి మీ డోర్ కట్టి మిమ్మల్ని నిలబెట్టకుండా కూర్చోబెట్టి వారు నిలబడి మీకు పథకాలు ఇస్తున్నటువంటి సైన్యం వాలంటీర్లు కాదా అని అడుగుతున్నాం. అలాంటి వాలంటీర్ల మీద విషం చూపుతారు. వ్యవసాయానికి ఇస్తున్నటువంటి వ్యవస్థలపై